गुड मॉर्निंग चिल्ड्रन, टुडे सेवेंथ क्लास साइंस, सेवेंथ क्लास साइंस फर्स्ट लेसन फूड कंपोनेंट्स। फूड कंपोनेंट्स मीन्स इन विच फूड विच न्यूट्रिएंट्स वी आर गेटिंग, दैट इज द लेसन अबाउट फूड कंपोनेंट्स। कंपोनेंट्स मीन्स इन द प्रीवियस क्लास आई एक्सप्लेन यू द न्यूट्रिएंट्स प्रेजेंट्स इन द फूड इज कॉल्ड अ फूड कंपोनेंट्स। అంటే మనం తినే ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్, అంటే న్యూట్రియన్స్ అంటే ఏంటి, మన ఫుడ్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నింటినీ కూడా కలిపి న్యూట్రియన్స్ అంటారు అన్నమాట. ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ని ఫుడ్ కంపోనెంట్స్ అంటారు. సో ప్రీవియస్ ఐ ఎక్స్ప్లెయిన్ పేజ్ నెంబర్ 1 అండ్ పేజ్ నెంబర్ 2, హాఫ్ ఆఫ్ ద లెసన్ ఐ కంప్లీటెడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. నౌ ఓపెన్ పేజ్ నెంబర్ 2. Page number 2. Daily I will give you I am giving homework 7th class students. No one is writing homeworks. Page number 2. I completed up to letters 2, 3rd. Confirmation of presence of food components. Now I am going to start experiments. Why we are doing here experiments? So, we are doing experiments to test the food item, in food item which nutrients we are getting in a food item. Now we are going to do a experiments by using food items and some solutions. First, in the previous class what I explained, if you want to do experiments you need a test tube and what you want, food items and some more things, no, a dropper, plate, these things are you need to do experiments. So andaru chudandi, veelaithe cheyandi experiments. First experiment is test for starch. What is a starch? Starch means pindi padarthalu. పిండి పదార్థాలు అంటే ఏంటి, మనం ఇప్పుడు పొటాటో కానీ అది తిన్నప్పుడు కొంచెం పిండి పిండిలాగా అనిపిస్తుంది, అది నములుతూ ఉంటాయి మనకి. సో అంటే అందులో, అంటే ఆ పిండిలాగా ఉంటుందని పిండి పదార్థాలు కాదు. సో ఇన్ ద సమ్ ఫుడ్ ఐటమ్స్ వీ విల్ గెట్ స్టార్చ్. స్టార్చ్ మీన్స్ పిండి పదార్థాలు. స్టార్చ్ అంటే పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు కూడా మన బాడీకి చాలా అవసరం. సో ఈ స్టార్చ్ ఎందులో ఉంటుంది, కార్బోహైడ్రేటిక్ ఫుడ్స్లో స్టార్చ్ ఉంటుందన్నమాట. మనకి ఏ ఫుడ్లో అయితే మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయో ఆ కార్బోహైడ్రేట్స్లో మనకి ఏముంటాయి, ఈ స్టార్చ్ ఉంటుందన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఎందుకు మనకి యూజ్ అవుతాయి, కార్బోహైడ్రేట్స్ మనకి బాడీ గ్రో అవడానికి మనకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బాడీ అంటే మనము కార్బోహైడ్రేట్స్ స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడానికి, బాడీ స్ట్రాంగ్గా ఉండడానికి కార్బోహైడ్రేట్స్ అవసరం. ఈ కార్బోహైడ్రేట్స్లో మనకి స్టార్చ్ కూడా ఉంటుంది. సో టెస్ట్ ఫర్ స్టార్చ్. Now we are going to do a experiment. If taking one food item, I am taking a potato or a banana, I want to test in that food item is the starch is present or absent. Ante ee experiment enduku ante, ఏదైనా ఒక ఫుడ్ ఐటెంలో స్టార్చ్ ఉంది, పొటాటోలో స్టార్చ్ ఉంది, బనానాలో స్టార్చ్ ఉంది, అంటే బనానా తింటే మన బాడీకి స్టార్చ్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ వస్తాయి అని చెప్తున్నా. సో స్టార్చ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. అది ఎందుకంటే న్యూట్రియన్స్ కదా అది, సో మనకు తెలియదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ద బనానా యూ విల్ గెట్, ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ ఏ బనానా యూ విల్ గెట్ కార్బోహైడ్రేట్ స్టార్చ్. ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్, అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే బనానాలో కార్బోహైడ్రేట్ స్టార్చ్ ఉంటుందా అని. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎక్స్పెరిమెంట్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ ఏ ఎక్స్పెరిమెంట్ ఫర్ టెస్టింగ్ ఏ స్టార్చ్ ఇన్ ఏ ఫుడ్ ఐటమ్. ఫస్ట్ యూ టేక్ ఏ రా బనానా ఆర్ ఏ కరీ బనానా, ఓకేనా. ఫస్ట్ యూ టేక్ ఏ రా బనానా మీన్స్ కరీ బనానా. బనానా అంటే తెలుసు కదా, అరటి పండు. కరీ బనానా అంటే అరటి కాయ. నెక్స్ట్ ఆరల్స్ రిపెన్ బనానా. రిపెన్ బనానా అంటే ఏంటి, బాగా పండిన అరటి పండు. కర్రీ బనానా మీన్స్ విచ్ వీ యూస్ టు కుక్ కర్రీస్ అండ్ నెక్స్ట్ రిపెన్ బనానా మీన్స్ బాగా పండుగ మక్కుతుంది కదా బనానా,
సో అది అందులో ఇప్పుడు ఇన్ దిస్ టూ ఫుడ్ ఐటమ్స్ వి ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్పెరిమెంట్ దట్ ఇన్ దిస్ టూ ఫుడ్ ఐటమ్స్ ఇఫ్ స్టార్చ్ ఈస్ ప్రెజెంట్ ఆర్ అబ్సెంట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ యూ నీడ్ ప్రిపరేషన్ ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అయోడిన్ అయోడిన్ మీన్స్ ఫ్రమ్ వేర్ వి గెట్ అయోడిన్ మీన్స్ ఇన్ ద సాల్ట్ మెయిన్లీ ఇన్ ద సాల్ట్ వీ విల్ గెట్ అయోడిన్ సాల్ట్లో ఏముంటుంది అయోడిన్ ఉంటుందన్నమాట ఫస్ట్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అంటే అయోడిన్లో అంటే కొన్ని వాటర్ కలిపిన తర్వాత పలుచని ద్రావం అయోడిన్ యొక్క పలుచని ద్రావాన్ని ఏమంటారు డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ అంటారనమాట టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ హౌ ఇట్ ఈస్ టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటి ఇట్లా ట్యూబ్ లాగా ఉంటుంది గ్లాస్తో ఉంటుందన్నమాట ఇది ఒక టెస్ట్ ట్యూబ్ వాట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ ఏ టెస్ట్ ట్యూబ్ సో టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ క్రిస్టల్స్ టు ఇట్ అయోడిన్ క్రిస్టల్స్ అంటే ఏంటి ఉప్పు గల్లుప్పు ఉంటుంది కదా సో కొన్ని ఒక 10 అంటే కొన్ని అయోడిన్ క్రిస్టల్స్ ఏమంటున్నారు అనమాట దెన్ డైల్యూట్ విత్ వాటర్ ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ వాటర్తోని నింపాలి దీన్ని వాటర్ ప్లస్ అయోడిన్ సొల్యూషన్ దిస్ ఈజ్ విచ్ సొల్యూషన్ వాటర్ అండ్ అయోడిన్ సొల్యూషన్ ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ దట్ అండ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ అయోడిన్ క్రిస్టల్స్ టు దట్ ఇన్ దట్ అయోడిన్ క్రిస్టల్స్ యూ హ్యావ్ టు పోర్ సమ్ వాటర్ మిక్స్ ద వాటర్ దెన్ యూ విల్ గెట్ ఏ అయోడిన్ సొల్యూషన్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ ఎప్పుడు తయారవుతుంది మనకి ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లోకి గల్లుప్పు అంటారు కదా లావుగా ఉండే ఉప్పు రాళ్ళు అంత అది వేసిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తే మనకి డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ వస్తుందన్నమాట సొల్యూషన్ సో ఇఫ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఇట్ బికమ్స్ లైట్ ఎల్లో బ్రౌన్ ఇది టెస్ట్ ట్యూబ్ ఎప్పటి వరకు షేక్ చేయాలి లైట్ ఎల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ ఎల్లో ఆర్ లైట్ బ్రౌన్ కలర్ ఏమంటున్నారు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలి ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఎ టెస్ట్ ట్యూబ్ ఇన్ ద టెస్ట్ బుక్ టెస్ట్ ట్యూబ్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ అయోడిన్ క్రిస్టల్స్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు మిక్స్ ద అయోడిన్ క్రిస్టల్స్ విత్ ద వాటర్ అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు షేక్ ఎ టెస్ట్ ట్యూబ్ ఈ టెస్ట్ ట్యూబ్ని ఇట్లా బాగా షేక్ చేయాలన్నమాట టిల్ ఇట్ బికమ్స్ లైట్ ఎల్లో ఆర్ ఎ లైట్ బ్రౌన్ కలర్ ఎప్పటి వరకు షేక్ చేయాలి అందులో ఉన్న అయోడిన్ సొల్యూషన్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషను లైట్ ఎల్లో లేదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు షేక్ చేస్తూ ఉండాలి టేక్ ఏ శాంపుల్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ యాడ్ టేక్ ఏ ఫుడ్ శాంపుల్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ యాడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ టు ద శాంపుల్ అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ కలర్ వాట్ డూ యూ ఫైండ్ ఇఫ్ సబ్స్టెన్స్ టర్న్స్ ఇన్ టు డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ ఇట్ కంటెన్స్ స్టార్చ్ సో ఈ సొల్యూషన్ అయిపోయింది కదా బెట అయోడిన్ సొల్యూషన్ అయిపోయింది కదా డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ సో ఆఫ్టర్ దట్ యూ టేక్ ఏ బనానా స్లైస్ స్మాల్ శాంపుల్ ఆఫ్ బనానా అండ్ యూ హ్యావ్ టు యాడ్ ఏ టూ ఆర్ హౌ మెనీ డ్రాప్స్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ యూ హ్యావ్ టు డ్రాప్ బై యూజింగ్ ద డ్రాపర్ అంటే ఏంటి చిన్నపిల్లలకి మనం సిరప్ స్థాపిస్తారు కదా సో ఆ డ్రాపర్తోని ఇది బనానా శాంపిల్ సో ఆఫ్టర్ టేకింగ్ ఏ బనానా శాంపిల్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ బనానా యూ హ్యావ్ టు యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాట్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ బై యూజింగ్ ఏ డ్రాపర్ ఆఫ్టర్ దట్ దిస్ బనానా విల్ చేంజ్ ద కలర్ The banana will, if the banana will change color, how it will change? In the dark blue color. Which color? Dark blue color or a black color. After adding a few drops of iodine, dilute iodine solution to the banana will change the color. Which color it will be change? Dark blue or a black color? If the banana turns into a black color or a dark blue color, it means what? In the banana, we will get, by taking a banana, we will get a starch to our body. Okay, now, this is the first experiment. Again, I'm going to explain you
ఫస్ట్ ఇక్కడ మనము ఎక్స్‌పెరిమెంట్ దేని గురించి చేస్తున్నాము మనం తీసుకునే ఫుడ్ లో స్టార్చ్ అంటే పిండి పదార్థాలు ఉందా లేదా చెక్ చేయడానికి ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట సో ఫస్ట్ యు హావ్ టు టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అంటే గ్లాస్ లాగా అంటే గ్లాస్ లాగా పొడుగ్గా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది దాన్ని తీసుకోవాలి అందులో మీరు గల్లుప్పు అంటారు కదా అయోడిన్ ఆ క్రిస్టల్స్ వేయాలి ఆ క్రిస్టల్స్ వేసిన తర్వాత దాన్ని మీరు వాటర్ తో మిక్స్ చేసి బాగా షేక్ చేయాలి అప్పుడు దాని యొక్క కలర్ చేంజ్ అవుతుంది ఏ విధంగా లైట్ yellow కలర్ లేదా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది సో ఆ లైట్ yellow బ్రౌన్ కలర్ సొల్యూషన్ నే మనము డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ పలుచని అయోడిన్ ద్రావము అని అంటారన్నమాట సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా అయోడిన్ సొల్యూషన్ రెడీ అయ్యింది కదా నెక్స్ట్ యు టేక్ ఏ బనానా మీరు ఏం తీసుకోవాలి బనానా తీసుకొని ఆ బనానా పైన డ్రాపర్ సహాయంతోని ఈ అయోడిన్ సొల్యూషన్ ని కొన్ని డ్రాప్స్ వేయాలన్నమాట దేనిపైన బనానా పైన సో అప్పుడు ఆ బనానా యొక్క కలర్ డార్క్ బ్లూ లేదా బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది సో అలా మారడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మనకి బనానా తినడం వల్ల మన బాడీకి బనానాలో స్టార్చ్ ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ లో స్టార్చ్ అనేది ఒక భాగం సో ఆ స్టార్చ్ ఉంటుంది సో బనానా తినడం వల్ల మన బాడీకి పిండి పదార్థాలు స్టార్చ్ వస్తుంది అని అర్థం దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ ఓవర్ నౌ నెక్స్ట్ గో ఫర్ సెకండ్ ఎక్స్‌పెరిమెంట్ సెకండ్ ఎక్స్‌పెరిమెంట్ ఇస్ అబౌట్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి కొవ్వు పదార్థాలు కదా ఆయిల్లీ ఆయిల్ ఫుడ్లో ఎక్కువగా ఉంటాయి ఫ్యాట్స్ సో ఒక మన అంటే మనం ఆయిల్ ఫుడ్ తింటే వి నో వితౌట్ ఎక్స్‌పెరిమెంట్స్ వీ కెన్ సే బై టేకింగ్ ఆయిల్ ఫుడ్స్ వీ విల్ గెట్ ఫ్యాట్స్ టు అవర్ బాడీ నో అగైన్ వీ విల్ డూ ఎక్స్‌పెరిమెంట్ టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ శాంపుల్ రబ్ ఇట్ ఇన్ జెంట్లీ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ ఇఫ్ ద పేపర్ టర్న్స్ ద ట్రాన్స్లుసెంట్ ద సబ్స్టెన్స్ కంటెన్ ఫ్యాట్స్ ట్రాన్స్లుసెంట్ సో టేక్ ఏ శాంపుల్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ శాంపుల్ ఇన్ విచ్ ఫుడ్ ఐటమ్స్ వీ విల్ గెట్ అ ఫ్యాట్ ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ నో ఫర్ ఎగ్జాంపుల్ యూ మే టేక్ పూరి ఆర్ యూ మే టేక్ వడ ఆఫ్టర్ టేకింగ్ దట్ ఫుడ్ శాంపుల్ యూ మే రబ్ ద ఫుడ్ శాంపిల్ టు ద పేపర్ అంటే మనకి ఎక్కువగా ఫ్యాట్స్ ఎందులో వస్తాయి ఆయిల్ ఫుడ్ ఐటమ్స్లో వస్తాయి ఏవైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటామో మనము అందులో ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట ఫుడ్ శాంపుల్ ఏం తీసుకోవాలి మరి ఆయిలీ ఫుడ్ ఐటమ్సే తీసుకోవాలి కదా ఫ్యాట్స్ చూడాలి అంటే సో యూ టేక్ వడ ఆర్ యూ టేక్ పూరి అండ్ యూ టేక్ దట్ ఆఫ్టర్ టేకింగ్ ద ఫుడ్ శాంపుల్ యూ మే రబ్ దట్ ఫుడ్ శాంపిల్ టు ఆన్ ద పేపర్ అంటే ఆ వడ కానీ లేదా పూరి కానీ మీరు ఒక పేపర్ పైన రబ్ చేయాలి ఇట్లా రబ్ చేస్తే ఏమవుతుంది పేపర్ అంతా కూడా ఆయిలీ ఆయిలీగా మారిపోతుంది అన్నమాట సో అప్పుడు ఆ పేపర్ ఏ విధంగా మారుతుంది ట్రాన్స్లుసెంట్గా మారుతుంది ఇన్ ద సిక్స్త్ క్లాస్ యూ లెర్న్ అబౌట్ ట్రాన్స్లుసెంట్ ఒపాక్యూ వాట్ ఈస్ ద ట్రాన్స్లుసెంట్ విచ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆబ్జెక్ట్స్ ట్రాన్స్లుసెంట్ ద మెటీరియల్ త్రో విచ్ వే కెన్ సీ ద ఆబ్జెక్ట్ బట్ నాట్ వెరీ క్లియర్లీ అంటే ఏంటి ఆయిలీ పేపర్లో ట్రాన్స్లుసెంట్ అంటే ఏంటి మనకు అవతలి వైపున ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపించనట్టు ఉంటాయి అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ పేపర్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఆయిల్ పేపర్ అదర్ సైడ్ ఆపోజిట్ ఆబ్జెక్ట్స్ యూ విల్ నాట్ సీ క్లియర్లీ యూ మే సీ విత్ నాట్ క్లియర్లీ దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రాన్స్లెంట్ పేపర్ సో ఆఫ్టర్ టేకింగ్ ద ఫుడ్ శాంపుల్ యూ హ్యావ్ టు రబ్ ఆన్ ద పేపర్ ఇట్ విల్ బికమ్ లైక్ ఎ ట్రాన్స్లుసెంట్ ట్రాన్స్లుసెంట్ మీన్స్ ద మెటీరియల్ త్రో విచ్ వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్ బట్ నాట్ వెరీ క్లియర్లీ ట్రాన్స్లుసెంట్ అంటే ఏంటి మనం అవతల వైపున ఉన్న ఆబ్జెక్ట్స్ని థింగ్స్ని చూడగలుగుతాం కానీ క్లియర్గా చూడలేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒపాక్యూ అంటే ఏంటి వుడ్ అనమాట చెక్క అవతల వైపున ఉన్నదాన్ని మనం చూస్తామా చూడలేము అంటే చెక్క సహాయంతో అడ్డు పెట్టుకున్నప్పుడు అవతలది మనకు కనిపిస్తుందా కనిపించదు సో అలాంటివి ఒపాక్యూ అనమాట ఈ ట్రాన్స్లుసెంట్ అంటే ఏంటి అవతల వైపున ఉన్నది కనిపిస్తుంది కాకపోతే ఏంటి క్లియర్గా కనిపించదు అదేంటి ఎగ్జాంపుల్ ఏంటి ఆయిల్ పేపర్ అంటే ఇప్పుడు ఏదైనా ఫుడ్ శాంపిల్ అంటే వడ తీసుకొని నేను దీనిపైన రబ్ చేస్తే అప్పుడు ఇది ఏమైపోతుంది ఆయిలీ పేపర్ లాగా మారిపోతుంది అన్నమాట అంటే ఏంటి అక్కడ మీకు ఏమర్థమవుతుంది ఆయిల్ ఉంది అంటే దాంట్లో ఫుడ్ ఉన్నట్టు అనమాట ఫుడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దట్ ఫుడ్ శాంపిల్ నెక్స్ట్ రికాల్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ హ్యావ్ ఈటెన్ వడ ఆర్ అనదర్
food item on a paper plate, you might have noticed the paper plate turning translucent. For example, after taking the puri or a vada, if you are putting that items on the paper, tissue paper, it will become a oily paper. కదా అంటే ఒక పేపర్ పైన పెడితే వడ లేదా పేపర్ ప్లేట్ పైన పెడితే ఏమైతే మీరు తినేటప్పుడు పేపర్ ప్లేట్ యూజ్ చేసాం కదా మనము సో దానిపైన పెడితే ఏమవుతుంది ఆ పేపర్ ప్లేట్ అంతా కూడా ఆయిలీగా మారిపోతుంది అన్నమాట సో అంటే దాని అర్థం ఏంటి వై డిడ్ ది పేపర్ ప్లేట్ టర్న్ ఇన్ టు ట్రాన్స్లెంట్ ఎందుకు అది అట్లా మారిపోయింది పేపర్లా పేపర్ ప్లేట్ ఆయిలీ పేపర్ లాగా ఎందుకు మారిపోయింది బికాస్ ద రీజన్ ప్రెజెన్స్ ఫ్యాట్స్ ఇన్ ద ఫుడ్ అంటే దేనివల్ల ఆ వడలో పూరిలో ఫ్యాట్స్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ ఉంది కాబట్టి కదా సో దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే దీనికి ఎలాంటి మనకు టెస్ట్ ట్యూబ్స్ కానీ ఎలాంటి సొల్యూషన్స్ కానీ మనకేమీ అవసరం లేదు వితౌట్ దట్ యూ మే ఫైండ్ ద ఫుడ్ కంటెంట్ ఫ్యాట్స్ ఆర్ నాట్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ త్రీ ఎక్స్పెరిమెంట్ త్రీ ఈజ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా ప్రోటీన్స్ ఎందుకు అవసరం ఇఫ్ యువర్ మజిల్స్ అంటే మన బోన్స్ మజిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకి ప్రోటీన్స్ అవసరం మన బాడీకి మరి ఏ ఫుడ్ తింటే మనకు ప్రోటీన్స్ వస్తాయో మనము చూద్దాం ఓకేనా సో వి గెట్ ప్రోటీన్స్ బై టేకింగ్ మిల్క్ ప్రోడక్ట్స్ చీజ్ పన్నీర్ చికెన్ బీన్స్ ఇలాంటివి తినడం వల్ల మనకి ప్రోటీన్స్ వస్తాయి సో ఇది కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ చెప్పిన అందులో మీకు ప్రోటీన్స్ ఉందా లేదా టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ Preparation of 2% copper sulfate. First, what you want? Copper sulfate. Formula of copper sulfate is CuSO4. Next, you want how many 2% of copper sulfate and sodium hydroxide. NaOH sodium NaOH hydroxide means if this chemical అంటే ఇవి కెమికల్ ఫార్ములాస్ అంటారు వీటి యొక్క కెమికల్ ఫార్ములాస్ మీరు 9th 10th చదివేటప్పుడు 8th స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట మీకు వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుస్తుంది సో సోడియం హైడ్రాక్సైడ్ వీ హ్యావ్ టు టేక్ 10% అండ్ నెక్స్ట్ టు మేక్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ డిజాల్వ్ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ 10 ml ఆఫ్ వాటర్ ఫస్ట్ మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలి మనకి ఏ సొల్యూషన్ కావాలి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ సో టు గెట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వీ హ్యావ్ టు టేక్ 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ అండ్ 100 ml ఆఫ్ వాటర్ 100 ml of water and next to make 10% of sodium hydroxide next we want sodium hydroxide solution to get sodium hydroxide solution we have to take 10 grams of sodium hydroxide and next 10 ml of water sorry 100 ml of water So, how we will get copper sulfate solution? By taking 2% of copper sulfate solution to, by mixing 2% of copper sulfate solution to the 100 ml of water, we will get a copper sulfate solution. And next, so we want sodium hydroxide solution. If you are taking 10 grams of sodium hydroxide, you have to mix the 10 grams of sodium hydroxide with the 100 ml of water. Then you will get, by shaking that, you will get a solution of సోడియం హైడ్రాక్సైడ్ మనకి ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అవసరం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏ విధంగా తయారవుతుంది 2% కాపర్ సల్ఫేట్ వీ షుడ్ నాట్ గెట్ అంటే మనకి ఇవి దొరకవు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంటే ల్యాబ్స్లో మనం చూడొచ్చు సో 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేస్తే మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వస్తుంది నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ని 100 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేస్తే మనకి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ వస్తుంది ఫస్ట్ ప్రోటీన్స్ ఉందా లేదా ఫుడ్లో చెక్ చేసుకోవడానికి మనకి 2 solutions మనకి అవసరం నెక్స్ట్ 1 gram ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈక్వల్స్ టు 6 pellets ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇఫ్ ద సబ్స్టెన్స్ విచ్ యూ విష్ టు టెస్ట్ ఈజ్ ఎ సాలిడ్ గ్రైండ్ ఇట్ ఇన్ టు పౌడర్ ఆఫ్ ఎ పేస్ట్ సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎగ్స్ని తీసుకొని అందులో ప్రోటీన్ ఉందా లేదా నేను చెక్ చేయాలి అనుకుంటున్నాను సో ఎగ్ అనేది మనకి ఏంటి
ఇప్పుడు ఎగ్ కాకపోయినా చికెన్ లేదా పన్నీర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దాటిని మనం ఎలా తీసుకోవాలి, గ్రైండ్ చేసి వీటిని పౌడర్ లేదా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ సాలిడ్స్ కదా ఇవి, ఫస్ట్ ఈ సాలిడ్స్ని ఇఫ్ విచ్ ఫుడ్ ఐటమ్ యూ వాంట్ టు గో యూ వాంట్ టు గో ఫర్ టెస్ట్ టు ప్రోటీన్స్ టెస్ట్ యూ హ్యావ్ ద ఫుడ్ ఇఫ్ ద ఫుడ్ ఐటమ్ ఈజ్ ఎ సాలిడ్ ఫార్మ్ యూ హ్యావ్ టు గ్రైండ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఎ పౌడర్ ఆర్ ఎ పేస్ట్ అండ్ నెక్స్ట్ టేక్ ఎ లిటిల్ ఆఫ్ ఇట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 10 డ్రాప్స్ ఆఫ్ వాటర్ టు ద పౌడర్ అండ్ స్టిర్ వెల్. I'm going to test a egg that I'm going to check a egg if egg is proteins are present or absent. First, after we are doing the powder or a paste, first you have to take a test tube. This is called a test tube. How much you have to take a food sample for? First in the test tube you have to take 10 drops, take a little bit of ఫుడ్ శాంపిల్. మీన్స్ ఇక్కడ మనము ఎగ్ లేదా చికెన్ ఇవన్నీ కూడా ప్రోటీన్ ఫుడ్ ఐటమ్స్ కదా, వాటిని మనం ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి లేదా పేస్ట్ చేసుకోవాలి. ఆ పౌడర్ లేదా ఫుడ్ శాంపిల్ని మనం టెస్ట్ ట్యూబ్లో కొంచెం వరకు తీసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ యూ హ్యావ్ టు యాడ్ 10 డ్రాప్స్ ఆఫ్ వాటర్ టు ద ఫుడ్ శాంపిల్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఏం తీసుకున్నాం బేట, మనము ఫుడ్ శాంపిల్ తీసుకున్నాం. ఆ ఫుడ్ శాంపిల్కి మనం ఏం చేయాలి, 10 డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ యూ హ్యావ్ టు స్టిర్ ఇట్ వెల్, అంటే మనము ఒక స్టిక్తో మనము స్టిర్ చేయాలి, కలపాలన్నమాట. టేక్ 10 డ్రాప్స్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ ద క్లీన్ టెస్ట్ ట్యూబ్ అండ్ 2 డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ 10 డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ నెక్స్ట్ టేక్ అనదర్ టెస్ట్ ట్యూబ్. In this test tube, you have to first we prepare the solutions, no? Which solution? Copper sulfate solution and sodium hydroxide solution, no? In the next test tube, you have to take two drops of copper sulfate solution. Okay, now? Next, 10 drops of sodium hydroxide solution. In the next test tube, what we have to take? 2 drops of copper sulfate solution, 10 drops of సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ టు ద టెస్ట్ ట్యూబ్ అండ్ షేక్ ఇట్ వెల్. అంత తీసుకున్న తర్వాత ఏం చేయాలి, దీన్ని షేక్ చేయాలి, ఓకేనా. చేంజ్ ఆఫ్ కలర్ టు వైలెట్ ఆర్ పర్పుల్ కన్ఫర్మ్ ప్రెజెన్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. సో ఈ రెండు సొల్యూషన్స్ని మనము మళ్ళీ దేంట్లో యాడ్ చేయాలి, ఫుడ్ శాంపిల్లో యాడ్ చేయాలి. దేంట్లో? ఫుడ్ శాంపిల్లో. ఏం యాడ్ చేయాలి ఫుడ్ శాంపిల్లో? 2 డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 10 డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, ఓకేనా. టెస్ట్ ట్యూబ్లో మనం సొల్యూషన్ ఈ రెండు సొల్యూషన్స్ కలిపినాం కదా. సో లేదు అంటే ఇంకో టెస్ట్ ట్యూబ్ లేకుండా డ్రాపర్ సహాయంతో 2 డ్రాప్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 10 డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని మీరు ఈ టెస్ట్ ట్యూబ్లో ఫుడ్లో మనం ఇందాక ఫుడ్ పేస్ట్ చేసుకున్నాం కదా, 10 డ్రాప్స్ వాటర్ కలిపిన తర్వాత. సో ఈ రెండు సొల్యూషన్స్ని ఇందులో మీరు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మీరు బాగా షేక్ చేయాలి. దీన్ని షేక్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు షేక్ ఇట్, అంటే బాగా కదపాలి. తర్వాత ఇట్ విల్ చేంజ్ ద కలర్ టు, అది ఏ కలర్లోకి మారిపోతుంది, వైలెట్ ఆర్ పర్పుల్ కలర్. సో ఇఫ్ ద ఫుడ్ శాంపిల్ చేంజ్ ద కలర్ టు ద వైలెట్ ఆర్ ఎ పర్పుల్ కలర్ ఇట్ బికాస్ ఆఫ్ ఏ ప్రోటీన్స్. సో ఏంటి అంటే ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఫుడ్ శాంపిల్ వైలెట్ లేదా షేక్ చేసిన తర్వాత దాని యొక్క కలర్ చేంజ్ చేసుకుంటుంది. ఎందులోకి? వైలెట్ ఆర్ పర్పుల్ కలర్లోకి చేంజ్ అయితే మనం తీసుకున్న ఫుడ్ ఐటెంలో ప్రోటీన్ ఉంది అని అర్థం. ద అబౌ టెస్ట్ షో ద ప్రెజెన్స్ ఆఫ్ కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ ఆర్ యూజువలీ ప్రెజెంట్ ఇన్ లార్జ్ అమౌంట్ యాజ్ కంపేర్డ్ టు అదర్స్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దట్ వీ క్యాన్ ఈట్ ఆల్ ద అబౌ మెన్షన్ ఫుడ్ కంపోనెంట్స్. ద క్వాంటిటీ ఆఫ్ ఈచ్ కంపోనెంట్ వేరియస్ ఫ్రమ్ టైప్ టు టైప్. సో ఈ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ వీఆర్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. సో ఇన్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ వీ విల్ ద ఫుడ్ న్యూ ఫుడ్ కంపోనెంట్స్ విల్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ బట్ నాట్ ఈక్వల్ క్వాంటిటీ డిఫరెంట్ మీన్స్ ఒక్కొక్క న్యూట్రియన్స్ అంటే ఒక కొన్ని ఫుడ్ ఐటమ్స్లో స్టార్చ్ ఎక్కువగా ఉంటాయి, కొన్నిట్లో ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి, కొన్నిట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో స్టార్చ్ తక్కువ ఉంటాయి, అట్లా అనమాట. ఇట్ విల్ బ్యాలెన్స్ అవర్
food will balance the nutrients to our body. In rice, carbohydrates are more, whereas in oil, fats are present in more can. అంటే మనం డైలీ మాత్రం రైస్ ఆయిల్స్ ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ మాత్రం కంపల్సరీ తీసుకో. ఇఫ్ టేకింగ్ ద రైస్ యూ విల్ గెట్ మోర్ కార్బోహైడ్రేట్స్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ఆయిల్ యూ విల్ గెట్ మోర్ ఫ్యాట్స్ ఫ్రమ్ ద ఆయిల్. దీస్ ఆర్ ద 3 ఎక్స్పెరిమెంట్స్ టు ద టెస్ట్ ఆఫ్ ప్రోటీన్స్, టెస్ట్ ద ఫ్యాట్స్, టెస్ట్ ఆఫ్ స్టార్చ్. ఐ కంప్లీటెడ్ ఎక్స్ప్లెయినింగ్ 3 ఎక్స్పెరిమెంట్స్ అండ్ నెక్స్ట్ టుమారో మీన్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ టేబుల్. ఓకేనా?